ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఈ యొక్క బహిరంగ సభకు కాసేపట్లో ఇక్కడికి చేరుకోనున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు ప్రజా సంగ్రామ యాత్ర రథసారథి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు మరి ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా కొద్ది నిమిషాల్లో సభకు చేరుకోనున్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు అమిత్ షా గారు వేదిక ఉన్నటువంటి పెద్దలు వేదిక ముందు ఉన్నటువంటి అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళు మీడియా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజా సంగ్రామ యాత్ర ఈ ప్రజా సంగ్రామ యాత్ర తెలంగాణ ప్రజల యొక్క ఘోష. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కూడా నేటి వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క హామీలన్నింటిని కూడా విని విని విసుగు చెంది ఈరోజు కేసీఆర్ చేస్తున్నటువంటి మోసాన్ని తెలంగాణ సెంటిమెంట్ పైన నీళ్లు నిధులు నియమకాలని చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి బంగారు తెలంగాణ అనేటటువంటి పదే పదే బంగారు తెలంగాణ కలలు మనకు కలలు కనిపించి ఈరోజు ఆ బంగారు కుటుంబం కలను నిజం చేసుకున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ టీఆర్ఎస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో గట్టిగా ఓడించి తీరాలని ప్రజా సంగ్రామ యాత్రలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అలంపూర్ నియోజకవర్గంలో జోగులాంబ తల్లి ఆశీర్వాదంతో జోగులాంబ తల్లి పాదాల దగ్గర స్టార్ట్ అయినటువంటి యాత్ర